మైశ్వరం నియోజకవర్గం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ 14వ వార్డులో నూతనంగా నిర్మించినటువంటి కుర్మల్గూడ రోడ్డు గతంలో ఎంతో ఇరుకుగా ఉండేది. కానీ ఇప్పుడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో బడంపేట మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, కార్పొరేటర్ రోహిణి రమేష్ చొరవతో రోడ్డు నిర్మాణం జరిగింది. కానీ ఎలాంటి సెక్యూరిటీ లేక యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. వర్షం బాగా కురిసి చెరువు నిండా నీళ్లు అలుగుపారుతూ చెరువులో చిన్నపిల్లలు ఈత కొట్టడం జరుగుతుంది. రహదారి నుంచి వెళ్తుంటే వాహనాలు ఇప్పటికే ఎన్నో చెరువుల్లో పడ్డాయి. తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకుని రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. గట్టుగిరి, నేను ప్రతిరోజు కూడా దాదాపు ఒక 2-3 సార్లు ఈ రోడ్లో నేను ప్రయాణం చేస్తూ ఉండేవాడిని. గత కొన్ని రోజుల క్రితం చూసుకుంటే దాదాపు ఒక వెహికల్ వస్తే మళ్ళీ ఇంకొక వెహికల్ పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుండే. వర్షం పడ్డప్పుడైతే అసలు చెప్పలేకుండా ఇబ్బంది జరుగుతూ ఉండేది, వెహికల్స్ కూడా జారిపోయేది లోపలికి. కానీ ఇప్పుడు మరి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సబితా ఇంద్రారెడ్డి గారు, అలాగే మరి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కార్పొరేటర్ రోహిణి రమేష్ గారు కూడా మరి ఎంతో పెద్ద చొరవ తీసుకొని మరి ఒక రోడ్ని ఇరువైపులా డబుల్ రోడ్గా, అంటే మనం ఒక బండి వస్తే ఇంకో బండి వెళ్ళడానికి కూడా చాలా సుందరంగా మరి దీన్ని ఒక రోడ్ని నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు ప్రతిరోజు కూడా నేను నిత్యం వెళ్తూ ఉంటాను. 2 వెహికల్స్ ఈజీగా వెళ్ళిపోతూ ఉన్నాయి, చాలా బాగా చేశారు. వారికి కూడా నా తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కానీ మరి ఇంకొక విషయం చెప్పాలంటే ఇరువైపులా కొంచెం బారికేడ్స్ లాగా ఏమైనా పెట్టింటే కనుక మరి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు లోపల పడిపోకుండా వెహికల్స్ని కాపాడే అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక బారికేడ్లు కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు చెరువు కట్ట కొంచెం చిన్నగా ఉండే, కొంచెంగా మట్టి పోసినందుకు కొంచెం వెడల్పోయింది. కానీ ఇప్పుడు వెడల్పోయినందుకు రోడ్డు మీద బండ్లు ఎక్కువ స్పీడ్ పోతున్నాయి. కొంచెం దీనికి ట్రాక్ చేసి మీర్పేట జిల్లాలు కూడా చేసినట్టు అట్లా చేయాలని మేము కోరుచున్నాము. బడంపేట మున్సిపల్ కార్పొరేషన్, 10th వార్డు, కుర్మల్గూడ విలేజ్. ఇక్కడ చెరువు కట్ట ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేది. మా స్థానిక విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి ప్రోత్సాహంతో, అలాగే మేయర్ గారి చింగరింత పారిజాత నరసింహారెడ్డి గారి ప్రోత్సాహంతో, అదేవిధంగా మా కార్పొరేటర్ రోహిణి రమేష్ ముద్రాజ్ గారి ప్రోత్సాహంతో కొద్దిగా వెడల్పు చేయడం జరిగింది. ఇంకొక ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే రోడ్డు వెడల్పు అయినది కాబట్టి వాహనాలు ఎక్కువైనాయి, రద్దీ అయింది, వచ్చిపోయే వాహనాలకు నడుచుకుంటూ పోయే వాళ్లకు ఇబ్బంది అవుతుంది. కొద్దిగా ప్రభుత్వము దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డును ఇంకా కొద్దిగా వెడల్పు చేసి కొద్దిగా బ్రాకెట్ ఏర్పాటు చేసి మాకు కొద్దిగా సహకరించాలి. అదేవిధంగా ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్ గిట్ట మాకు కొద్దిగా డెవలప్మెంట్ చేసి మేడం గారికి, అలాగే మా మేయర్ గారికి, మా కార్పొరేటర్ గారికి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి మనవి చేస్తున్నాము. లేనటువంటి వర్షాలు పడి చెరువు చాలా నిండా అయింది. అదేవిధంగా చిన్నపిల్లలు, పశువులు ఇక్కడ మేతకెళ్తాయి, వచ్చిపోయే దారైంది. కొద్దిగా బార్కెట్ ఏర్పాటు చేసి కొద్దిగా జాగ్రత్తలు చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.